ముందే సరిగ్గా కట్టు. నిన్ను కాదు నన్ను. మీరేం చేస్తుంటారు? ఆర్ఎన్బి ఆఫీస్ లో యూడిసి గా పనిచేస్తున్నాను. ఓకే, మీ వారికి ఇష్టమైన పాట ఏదో మీరు చెప్తారా? హలో హలో, ఏమండి వెళ్ళి మూడులోకి వెళ్ళిపోయినట్టున్నారు. ఐఎమ్ సారీ అండి. మీ పేరు? చుక్కమ్మ. మీ వారి పేరు ఏంటో చెప్తారా? అయ్యో నాకు చచ్చేంత సిద్ధాస్తుంది బాబా. ఇలాంటి వారు తన భర్తను చెప్పుకోవడానికి సిగ్గుతో ఇలా చచ్చిపోతుందో. పతివ్రతలు ఎప్పుడు మీ ఆవిడగా భర్త పేరు చెప్పరు తెలుసా? మీ పేరు? తాతబ్బాయి. పేరుకు తగ్గట్టే అబ్బాయి వయసులో ఉన్న తాత. మీరేం చేస్తుంటారు? పగలంతా బంక్ లో పెట్రోల్ కొట్టుడు, రాత్రి ఇంటికి వచ్చి ఫుడ్ కొట్టుడు, వెంటనే గురక కొట్టుడు అంటారా? అంటారు, హైటెక్ డేస్. మీకు ఇష్టమైన పాట? అది ఎప్పుడు పాడమంటే అప్పుడు పాడే పాట కాదు, మనసు స్పందించినప్పుడే పాడే పాట. పోనీ, మీ మనసు ఎప్పుడు స్పందిస్తుందో చెప్పండి. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మా అమ్మగారు ఇచ్చిన డైనింగ్ టేబుల్ ఉంది, తినరు, బెడ్ ఉంది, పడుకోరు. ఈ నా కోరికలన్నీ ఎప్పుడు నెరవేరుతాయో ఏమో. ఎంత స్పందించి ఏం ప్రయోజనం? ఆ స్పందన లేవో మీ ఆయనలో కూడా ఉండాలి కదా. నువ్వు ఎక్కువగా స్పందించకరా కోదన్నా. ఇదండి దైనీయమైన దీని గాథ. ఏమిటి? దీని గాథ అనబోయ్ దీని గాథ. ఓకే ఓకే, మీ పేరు? ఓ దండం. మీ పేరు? చిలకమ్మ. ఈయన మీ ఫాదర్? నేను ఇంకా గ్రాండ్ ఫాదర్ అని అడుగుతారనుకున్నాను. ఓ నీ అమ్మ కడుపు మాడ రాజబాబు రేలంగి, నువ్వు నోరు మూస్తావా? చూడమ్మా ఈవిడ మా ఆవిడే. టైటిల్ బాగుందండి. మీరేం చేస్తుంటారు? సిటీలో నాకు స్వీట్ షాప్ ఉంది, అట్లా షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అంటే నాకు షుగర్. అందుకే మా వారు ఏం మాట్లాడినా ఎంతో తీయగా ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు మీ వారికి ఇష్టమైన పాట ఏంటో చెప్పాలి. ఓ తప్పకుండా. హలో సార్, ఏమైందండి? ఆయన దాంపత్యంలో ప్రతిపక్షం వాడు నెగ్గుంటాడండి, మీరు కంటిన్యూ చేయండి. ఓకే, మీ పేరేంటండి? దీక్షితుడు. మీ పేరు? మీనాక్షి. మీరేం చేస్తుంటారు? నేను ఈ ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుణ్ణి, మేడ్చల్లో మెడికల్ షాప్ ఓనర్ ని. పగలంతా మందులు అమ్ముతుంటాడు, రాత్రి అవగానే మందు కొడుతుంటాడు. అది తాగి తెల్లార్లు మా ప్రాణాలు తీస్తుంటాడు. టాలెంట్ చూపిస్తున్నారా? ఈ అమ్మాయి ఎవరండి? మా అమ్మాయే, పేరు జ్యోతి. ఇప్పుడు మీ వారికి ఇష్టమైన పాట ఏంటో మీరు చెప్పాలి. ఓకే, థాంక్స్ ఫర్ ఆల్ యువర్ కోఆపరేషన్. ఈ ప్రోగ్రామ్ ని వచ్చే వారం మీరు మా హలో టీవీలో చూడొచ్చు. బై 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 బై. గుడ్ గ్యాదరింగ్, కరెక్ట్ టైంకి వచ్చానన్నమాట.
ఎవడీడు పొద్దున్నే లారీతో దిగబడ్డాడు. పంపదీసి పట్టపగలే ఫ్లాట్స్ లో సామాన్లు ఎత్తుపోయి దొంగేమో. నీవన్నీ హైటెక్ అనుమానాలే. ఆ సూటు పుట్టు చూస్తుంటే వాయిదాల పద్ధతిలో సామాన్లు అమ్ముకునేవాడిలాగా ఉన్నాడు. మీ ఊహ రాసేస్తారా? ఈ ఫ్లాట్స్ అధ్యక్షుడిగా వాడెవడో నేను కనుక్కొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. హలో హలో. డోంట్ డిస్టర్బ్. మీరెవరు? గుడ్ క్వశ్చన్. అందుకే మీరంటే నాకు ఇష్టం. టాలెంట్ చూపిస్తున్నావా? ఐఎమ్ గోపాలకృష్ణ. మీ అపార్ట్మెంట్స్ లో ఖాళీగా ఉన్న ఫ్లాట్ లో దిగడానికి వచ్చాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మై నేమ్ ఇస్ గోపాలకృష్ణ. మేరే నామ్ గోపాలకృష్ణ. నన్ పేరు గోపాలకృష్ణ. నన్ను హెసరు గోపాలకృష్ణ. నా పేరు గోపాలకృష్ణ. రైల్వే స్టేషన్ లో అనౌన్సర్ లాగా అన్ని భాషలు మాట్లాడేస్తున్నాడు. టాటా బిర్లా లెవెల్ లో ఉన్నాడు. ఇంటికి తినేం చేస్తుంటాడు. మీదేమో గాని నాది మాత్రం కాకినాడ. రాజబాబు రేలంగి ఉందా కట్టిన ముయ్యం. ఆకినాడ పేరు వింటే చాలు, ఒంటి మీద గుడ్డ నిలబడదాం. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ మీరేం చదువుకున్నారు? అందరిలాగా ఒకటే తరగతి. మీ అమ్మ కడుపు మాడ రాజబాబు రేలంగి అది కదయా నేను అడిగింది. అసలు నువ్వేం చదువుకున్నావు? పాకశాస్త్రం. తింటాం లైఫ్ లో ఒక పార్ట్ అయినప్పుడు వంట చేయడం కూడా ఒక ఆర్టే. అంటే ఈ స్వీట్స్ అన్ని నువ్వే తయారు చేసావు అన్నమాట? అవునండి. చాలా బాగుంది. ఇంతకీ నీ ఉద్యోగం ఏంటి? ఫైవ్ స్టార్ హోటల్ లో హెడ్ కుక్ ని. అంటే పగలంతా డ్యూటీకి వెళ్ళి రాత్రికి పడుకోవడానికి మాత్రం ఇంటికి వస్తామన్నమాట? లేదండి, పగలంతా ఇంట్లో ఉండి రాత్రి 2 గంటలు మాత్రమే డ్యూటీకి వెళ్తాను అన్నమాట. చూడండి, నేను ఒంటరివాణ్ణి, నాకు కాస్త కాలక్షేపం కావాలి. మీకు వంటలో ఏమైనా డౌట్లు ఉంటే మొహాటం లేకుండా వచ్చి నన్ను అడగండి. మీ సొంత మనిషి అనుకోండి. అలాగే చూడు గోపాలకృష్ణ, మా ఆవిడకి వంటలన్నీ వచ్చు, డౌట్లేమి లేవు, రావు కూడా. ఇదేంటి సార్, మీరు ఫుడ్ ఏమి తీసుకోవట్లేదు? ఏం చేస్తాను చెప్పండి. సంపాదించే వరకు తినడానికి లేదు, సంపాదించిన తర్వాత తినడానికి వీలు లేదు. డబ్బుతో పాటు జబ్బులు కూడా పెరిగిపోతున్నాయి. ఎన్వి వైపు కన్నెత్తి కూడా చూడొద్దని డాక్టర్ స్ట్రిక్ట్ గా చెప్పాడు. ఇది నాన్ వెజ్ కాదండి, వెజిటేరియన్. అవును సార్, తిని చూడండి. ఆహా అద్భుతం, వెజిటేరియన్ ఫుడ్ ని అచ్చం నాన్ వెజిటేరియన్ ఫుడ్ లాగా తయారు చేసిన వాడు ఎవడో గాని రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇది తయారు చేసింది మా హెడ్ కుక్ గోపాలకృష్ణ. మీకు పరిచయం చేస్తాను, ఉండండి. మిస్టర్ గోపాలకృష్ణ సార్, ఒకసారి ఇలా రండి. షూర్. ఎక్స్క్యూజ్ మీ. క్యారీ ఆన్ సార్. ఇది తయారు చేసింది ఇతనే. ఐ సీ. నువ్వు చేసిన ఈ ఐటమ్ అద్భుతంగా ఉందయ్యా. ఇంకా ఏ ఐటమ్ చేయగలవు? ఏ ఐటమ్ అయినా చేయగలను సార్. మరి అలాంటప్పుడు హలో టీవీలో వంటల గురించి ప్రోగ్రామ్ ఇవ్వచ్చు కదయ్యా. ఇవ్వచ్చు, కానీ అందుకు ఎవడో తలకు మాసిన వాడు రికమెండ్ చేయాలి కదా సార్. ఆ తలకు మాసిన వెధవని నేనే అనుకో.